Hello guys, how are you? My name is Naveen, your host. Ivalti video lo manam discuss cheyabe topic vachi MCET. Just 10 to 15 days lo MCET lo manchi rank ni ela gain cheyali. Manchi rank ante dani ardham state rank kadandi, decent ranks ni 10 to 15 days preparation tho ela manam achieve cheyagalam anedi ee roju video lo manam discuss cheyaboye topic. First maniki MCET ante ento teliyali kada. Chaala mandiki MCET gurinchi basic knowledge kuda undadu. Asalu MCET ante edo exam undi elli raaseddam అన్న మైండ్ సెట్తోనే చాలామంది ఉంటారు. అందరూ కాదు, చాలామంది అంటే కొంతమంది ఈ బ్యాక్ బెంచెస్ అని పర్టికులర్గా చెప్పను, కానీ కొంతమందికి వీటి గురించి కనీసం బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండదు. సో అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రడక్షన్ ఎంసెట్ గురించి. అసలు ఎంసెట్ అనేది మనకి 160 మార్క్స్కి జరుగుతుంది. ఇందులో మనకి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అలా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా దాన్ని ఈఏపీ సెట్ అని కూడా మార్చారు. ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి అయితే 160 మార్క్స్కి జరుగుతుంది. వాళ్ళకి మ్యాథ్స్ 80 మార్క్స్కి, కెమిస్ట్రీ 40 మార్క్స్కి, అలాగే ఫిజిక్స్ 40 మార్క్స్కి వస్తుంది. అదే అగ్రికల్చర్ కానీ ఫార్మర్ కానీ రాసే వాళ్ళు అయితే, అంటే బైపీసీ స్టూడెంట్స్ ఎంసెట్ రాస్తే వాళ్ళకి బాటనీ, జువాలజీ ఈచ్ పేపర్ 40 మార్క్స్కి వస్తుంది. అండ్ అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా 40 మార్క్స్కి వస్తుంది. ఓకే, దెన్ లెట్స్ మూవ్ ఆన్ టు ప్రిపరేషన్ ప్లాన్. సో ఈ 10 to 15 డేస్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే దానికోసమే మనం ఈ 40 MB రూల్ని ఫాలో అవ్వాలి. 40 MB అంటే అదేదో డేటా ప్లాన్ అని కాదండి. 40 MB అంటే మీకు చెప్తాను. దానికంటే ముందు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, అసలు ఈ ఎంసెట్ 160 మార్క్స్ జరుగుతుంది. సో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో మనకి తెలుసు. అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివిన స్టూడెంట్కి ఎంసెట్ పేపర్ ఎలా వస్తుంది అనే దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఇస్తాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్ మనకి ఫస్ట్ ఇయర్లో 2 పేపర్స్ ఉంటాయి, అంటే 1A 1B ఉంటుంది. అలాగే కెమిస్ట్రీ, ఫిజిక్స్ 1 పేపర్ ఉంటుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి సేమ్ ఇలాగే మ్యాథ్స్ 2 పేపర్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ 1 పేపర్ ఉంటుంది. అంటే టోటల్గా మనకి 8 పేపర్స్ వస్తాయి. అంటే ఈచ్ పేపర్ క్యారీ 20 మార్క్స్. సో 8 × 2 = 16, అంటే 160 మార్క్స్ అనేది మనకి ఓవరాల్గా వస్తుంది. ఇప్పుడు అర్థమైందా మీకు, ఈచ్ పేపర్ నుంచి 20 మార్క్స్ వస్తుంది. అంటే కెమిస్ట్రీ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్ ఇయర్ నుంచి 20 మార్క్స్, సెకండ్ ఇయర్ నుంచి 20 మార్క్స్. అదే మ్యాథ్స్ తీసుకున్నాం అంటే ఫస్ట్ ఇయర్ నుంచి 40 మార్క్స్, సెకండ్ ఇయర్ నుంచి 40 మార్క్స్. సో దీన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వచ్చు. సో అఫ్ కోర్స్ దాని గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదే మనం బైపీసీ స్టూడెంట్స్ తీసుకుంటే సేమ్ వాళ్ళకి కూడా ఇలాగే 8 పేపర్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 1 పేపర్ ఉంటుంది వాళ్ళకి, బయాలజీ, జువాలజీ, ఐ మీన్ బాటనీ, జువాలజీ. వాళ్ళకి కూడా ఈచ్ పేపర్ 20 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఇప్పుడు మనం యావరేజ్గా ఈచ్ పేపర్కి 10 చాప్టర్స్ వేసుకుందాం. యావరేజ్గా 10 చాప్టర్స్ వేసుకుంటే మనకి ఓవరాల్గా మనం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొత్తం కలిపి 8 పేపర్స్ గాను 80 చాప్టర్స్ని మనం చదవాలి. 80 చాప్టర్స్ అనగానే చాలామందికి గుండె పేలిపోయి ఉంటుంది, చాలామందికి హార్ట్ అటాక్ కూడా రావచ్చేమో. అండ్ హార్ట్ అటాక్స్ వచ్చే అంత స్టూడెంట్స్ ఎవరు ఉండరు అనుకోండి, ఆఫ్ కోర్స్. అయితే మనం 80 చాప్టర్స్ని చదవడం అనేది చాలా కష్టం కాబట్టి ఇక్కడ మనం 40 MB రూల్ని అప్లై చేస్తాం. సో 40 MB రూల్ అంటే ఏం లేదండి, ఇక్కడ 40 మినిట్స్ 40 బిట్స్. 40 MB రూల్ అంటే 40 మినిట్స్ 40 బిట్స్. అంటే మనం 40 మినిట్స్లో 40 MCQs నేర్చుకోవడం. ఎంసీక్యూస్ని చదవడం అనేది చాలా కష్టమైన పని అయితే ఏం కాదు. జస్ట్ అక్కడ క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్కి కింద ఆన్సర్ అక్కడే ఉంటుంది. సో ఆ నాలుగిట్లో ఏది రైట్ ఆన్సర్ మనం గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే క్వశ్చన్ని బాగా నీట్గా డీటెయిల్గా చదివి దానికి ఆన్సర్ ఏదో మనం చూసి దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకంటే 10 to 15 డేస్లో మనం అదే ఆన్సర్ ఎందుకైంది, దాని గురించి డీటెయిల్గా మనం నేర్చుకొని వెళ్తే మనకి అంత టైం సరిపోదు. సో కాబట్టి జస్ట్ క్వశ్చన్, క్వశ్చన్కి ఆన్సర్ నేర్చుకుంటే చాలు. ఓకే, అలా మనం మినిమం డైలీ 40 బిట్స్ని చదవాలి. మినిమం 40 బిట్స్, మ్యాక్సిమం. సో యాజ్ యువర్ ఇంట్రెస్ట్, మీరు 100 చదువుతారా, 200 చదువుతారా, అది మీ ఇష్టం. యాజ్ యువర్ విష్, మీరు ఎంతైనా చదవచ్చు, బట్ మినిమం 40కి తగ్గకుండా చదవాలి. అదే 40 MB రూల్. ఓకేనా? సో ఇక్కడ మనం డైలీ కనుక 40 బిట్స్ చదివితే వితిన్ 10 డేస్లో మనం ఈ 80 చాప్టర్స్ నుంచి 3200 బిట్స్ని కవర్ చేస్తాం. సి, సచ్ అ బిగ్ నెంబర్ 3200 అనేది. అంటే మనకు తెలియకుండానే మనం ఈచ్ చాప్టర్ నుంచి
40 బిట్స్ అవడం వల్ల మనకి 10 డేస్ లోనే మనం 3200 బిట్స్ ని కవర్ చేస్తాం. ఈ 3200 నుంచి 160 బిట్స్ నే మనం ఆన్సర్ చేయాల్సింది. అంటే ఇందులో నుంచి కనీసం మనకి 60 to 70, ఆర్ మన లక్ బాగుంటే 80 కూడా రావచ్చు. అండ్ నౌ దిస్ ఇయర్ మనకి 30% సిలబస్ అనేది తగ్గించారు కాబట్టి పేపర్ చాలా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు 30% సిలబస్ అనేది తగ్గిపోయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ సెకండ్ ఇయర్ నుంచే మనకి చాలా కష్టమైన టాపిక్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎంసెట్లో. ఎంసెట్ క్వశ్చన్స్లో మనకి కష్టమైన క్వశ్చన్స్ అన్నీ కూడా సెకండ్ ఇయర్ నుంచి వస్తాయి. సో మీకున్న అడ్వాంటేజ్ అంటే 30% సెకండ్ ఇయర్ సిలబస్ తగ్గించారు కాబట్టి సో ఆ కష్టంగా వచ్చే సిలబస్ మీకు తీసేసినట్లు అయింది. సో ఇప్పుడు మీరేం చేయొచ్చు అంటే ఆ 30% సిలబస్ ఎలాగో లేదు కాబట్టి మీరు జస్ట్ 70% సిలబస్నే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో మీకైతే ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. అంటే ఒక యావరేజ్ స్టూడెంట్ ఎంసెట్ రాసి ఒక 100 marks గెయిన్ చేస్తే సో ప్రెజెంట్ ఉన్న సిలబస్ ప్రకారం అతను కనీసం అంటే 120 marks వరకు గెయిన్ చేయగలిగే ఛాన్స్ ఉంది. అంటే ర్యాంక్ కూడా ఇంప్రూవ్ అవుతుంది కదా. సో ఓకే, ఇది మనం 10 to 15 డేస్లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళ కోసం తయారు చేసిన ప్లాన్. సో అలా కాదు, మేము అంత చదవలేము అనుకున్న వాళ్ళు, జస్ట్ ఒక 1 week ముందు ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు, అఫ్కోర్స్ మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారనేది మీ ఇండివిజువల్ ఛాయిస్. బట్ ఒక 7 డేస్ ముందు కనుక మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీరు సింపుల్గా చేయాల్సింది టెక్స్ట్ బుక్స్ని మెటీరియల్స్ని కొనుక్కోవడం కాదండి, మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా వస్తుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో తెలుస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా రివిజన్ చేసినట్టు అవుతుంది. అంటే మీరు ఒక 4 papers కనుక తీసుకున్నారనుకోండి, ఈచ్ పేపర్లో 160 bits ఉంటాయి. అంటే మీరు 640 bits ని మీరు ఆ 4 papers నుంచి కవర్ చేయొచ్చు. అండ్ ఆ బిట్స్ మీకు మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా వస్తుంది, వీటి మీ గురించి ఒక కంప్లీట్ అవగాహన వస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఈ మాక్ టెస్ట్ని ప్రిపేర్ చేయండి. సో మీరు మాక్ టెస్ట్ అనేది మీకు చాలా వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తున్నాయి. కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని పెయిడ్ ఉంటాయి. సో మీరు ఒక పెయిడ్ ఉన్నా కానీ మ్యాక్సిమం మనకి 150 or 200 లోపలే మనకి ఛార్జ్ చేస్తారు. సో 150-200లో మనకి 5 to 7 మాక్ టెస్ట్లు అనేటివి ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ sakshieducation.com చూసుకుంటే అందులో మనకి 150 rupees ఐ థింక్ 6 or 7 మాక్ టెస్ట్లు వాళ్ళు ఇస్తారనమాట. సో మీరు అది కనుక తీసుకున్నారంటే ఆ ప్లాన్, సో 150 rupees పే చేసి మీరు ఒక 7 mock tests అటెంప్ట్ చేసినా చాలు, మీకు చాలా హెల్ప్ అవుతుంది. అదే మీరు ఏదైనా మెటీరియల్ కొనుక్కోవాలంటే ఎంసెట్ చదవడానికి మీకు కనీసం అంటే 300 rupees అవుతుంది. అందులో మీరు హాఫ్ అమౌంట్ పే చేసి మీరు 7 mock tests అనేటివి ఈజీగా రాయొచ్చు కదా. సో ఇది చాలా మీకు మంచి అవకాశం. సో ఈ వీడియోని కనుక ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ ఎవరైనా చూస్తూ ఉంటే, ఐ మీన్ 2021లో కాకుండా 2022లో ఎవరైనా చూస్తూ ఉంటే మీకు ఆ 30% సిలబస్ ఉండదు. బట్ ప్లాన్ అయితే ఇదే, 40 MB rule ఫాలో అవ్వండి యాజ్ యూజువల్ మీకు. అలాగే 3200 bits సోఫార్ మీరు కవర్ చేయొచ్చు. అండ్ ఇది చాలా మంచి ప్రిపరేషన్ మెథడ్ ఎప్పుడు అంటే 10 to 15 డేస్ ముందర మీరు చదవాలనుకుంటే. సో అదర్వైజ్ మీకు ఒక 2 months టైం ఉందనుకుంటే దీనికన్నా బెటర్ ప్లాన్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పుడు అంతా ఓకే, ఇప్పుడు ఇందులో మనం ఎంసెట్కి ప్రిపేర్ అవ్వాలి అంటే ఏది మంచి బుక్ మనకి? సో జనరల్గా మనకి ఎంసెట్ ప్రిపరేషన్ కోసం మనకి బయట చాలా బుక్స్ దొరుకుతాయి. అందులో నుంచి బెస్ట్ బుక్ అంటే తెలుగు అకాడమీ. అండ్ మీకు తెలుగు అకాడమీ బయట ఎక్కడ దొరకట్లేదు, దానికి ఎక్కువ డిమాండ్ ఉంది అనుకుంటే అరిహాన్ పబ్లికేషన్స్ వాళ్ళు ఈ ఎంసెట్ మీద మంచి బుక్స్ని పబ్లిష్ చేస్తున్నారు. సో అవి మీరు తీసుకోవచ్చు. ఇది మీకు ఆఫ్లైన్లో దొరకకపోయినా ఆన్లైన్లో ఖచ్చితంగా దొరుకుతుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా చాలా ఉన్నాయి కదా ఈ కామర్స్ వెబ్సైట్, వాటిల్లో మీరు ఆర్డర్ చేసి తెచ్చుకోండి. బట్ అది వచ్చేటప్పటికి 1 week టైం పడుతుంది. సో మీరు వీలైనంత త్వరగా ఆర్డర్ పెట్టి తెప్పించుకోవడం బెటర్. లేదనుకుంటే ఆఫ్లైన్లో ట్రై చేసినా, లేదంటే లాస్ట్ ఇయర్ బుక్స్ ఏవైనా సరే పర్లేదు. సో ఇయర్ పబ్లిష్ అయిన బుక్స్నే చదవాలనే రూల్ ఏం లేదు. సో ఏ ఇయర్ బుక్స్ అయినా సరే మీరు చదవచ్చు. అండ్ అరిహాన్ పబ్లికేషన్స్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ దగ్గర ఒక 10 to 20 మోడల్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చుంటారు కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది అది. సో నేను మీకైతే అరిహాన్
పబ్లికేషన్స్ వారి ఎంసెట్ బుక్స్ని అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ అలాగే తెలుగు అకాడమీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రెండు రకాల బుక్స్ని మీరు కొనుక్కొని వీటిలో మీకు నచ్చిన బుక్ ఏదైనా సరే, మీకు అవైలబుల్లో ఉంటే ఏ బుక్ అయినా సరే మీరు కొనుక్కొని అందులో చదవండి. ఇవి కాకుండా మీకు ఇంకా వేరే ఎంసెట్ బుక్స్ ఏవి దొరికినా సరే 10 to 15 days మీరు మేనేజ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీరు ఎంసెట్ని ఎలా ప్రిపేర్ చేయాలి 10 to 15 days అంటే, సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాన్ 40 MB rule. సో అగైన్ ఐఎమ్ రిపీటింగ్, సో డైలీ మీరు 40 bits చదవాలి. సో వితిన్ 40 minutes, అది కూడా మినిమం 40, మ్యాక్సిమం మీ ఇష్టం ఎన్నైనా చదవచ్చు. సో అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఎలా ప్రిపరేషన్ ఎలా ప్లాన్ చేసుకుంటారంటే, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే మీరు మార్నింగ్ సెషన్ మొత్తం మ్యాథ్స్కి కేటాయించండి. ఎందుకంటే మ్యాథ్స్ నుంచి మనకి 80% ఐ మీన్ 80 marks వస్తాయి. అంటే మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ మార్క్ మనకి ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథ్స్ నుంచే వస్తుంది కాబట్టి, సో మీకు 80 marks మ్యాథ్స్ కాబట్టి మీరు మార్నింగ్ టైం మొత్తం మ్యాథ్స్కి కేటాయించండి. అండ్ ఈవినింగ్ మొత్తం ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవడానికి యూజ్ చేయండి. అంటే 5 to 9 మధ్యలో మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ చదవండి. దట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ స్టడీ సైన్స్. అండ్ మార్నింగ్ టైమ్స్ మీరు కొంచెం ఫ్రెష్ మైండ్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ మీరు చేయొచ్చు. అండ్ ఇంకా మనం బైపీసీ స్టూడెంట్స్ అయితే మీకు బయాలజీ అనేది మార్నింగ్ టైమ్స్ కంటే మీరు ఈవినింగ్ టైమ్స్ చేస్తే కొంచెం బెటర్. అండ్ ఈవినింగ్ టైమ్స్ అప్పుడు మీకు చాలా ఎక్కువ బర్డెన్ పడిపోతుంది కాబట్టి మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీని మార్నింగ్ టైం చేయండి, అలాగే ఈ బాటనీ జువాలజీని ఈవినింగ్స్ చేయండి. సో ఇది మీరు ఒక డే ప్లాన్ ఒకటి చేసుకొని ఏ టైంకి ఏ సబ్జెక్ట్స్ చదవాలన్నది మీరు ఓన్గా టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని ఈ 40 MB rule అందులో అప్లై చేసి చదివితే మీకు పక్కాగా మంచి డీసెంట్ ర్యాంక్ అయితే ఎంసెట్లో వస్తుంది. సో దట్ ఈస్ ఫర్ ష్యూర్. కాకపోతే ప్రిపరేషన్ చేస్తేనే ఎంసెట్ ర్యాంక్ వస్తుంది. ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్పాం తప్ప, ఈ వీడియో చూసినంత మాత్రం మీకు ర్యాంక్ రాదు. ఈ వీడియోలో చెప్పింది పాటిస్తేనే మీకు ర్యాంక్స్ అనేవి వస్తాయి. అది స్ట్రైట్ ర్యాంక్ రాదు, డీసెంట్ ర్యాంక్స్ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.